నమస్కారం సద్గురు పుట్టిన సమయాన్ని చోటిని బట్టి పిల్లలకు పేరు పెట్టడంలో ప్రాముఖ్యత ఏమిటి సంస్కృత అక్షరాలు సృష్టి గురించిన కొంత అవగాహనతో పుట్టినవి ఎందుకంటే ఆ భాషను సంవాదం కోసం సృష్టించలేదు మాట్లాడడానికి సృష్టించబడిన భాష కాదేది ఇది మనుషులు తమ అస్తిత్వం నుంచి సంపాదించిన భాష గమనించడం ద్వారా పుట్టిన ఇది ఊహించడం ద్వారా కాదు అనేక విధాలుగా మీరు ఉచ్చరించే శబ్దాలు ఆ శబ్దాలను ఉద్దేశించిన రూపాలకు మధ్య సంబంధం ఉంది దీన్నే మంత్రం అంటారు మంత్రం అంటే ఒక శబ్దం శుద్ధమైంది యంత్రం అంటే దానికి సంబంధించిన రూపం ఇది అర్థం కావాలంటే మీకు ఫిజిక్స్ గురించి కాస్త తెలిస్తే అంటే మీరు హై స్కూల్లో అయినా ఫిజిక్స్ ఉంటే ఖచ్చితంగా సౌండ్ మీద ఒక చాప్టర్ ఉండే ఉంటుంది సౌండ్ని శబ్దాన్ని కొల్చే యంత్రం ఆసిలోస్కోప్లోకి పంపిస్తే దాని ఫ్రీక్వెన్సీ యాంప్లిట్యూడ్ ఇంకా సౌండ్ యొక్క ఇతర పార్శ్వాలను బట్టి అది ప్రతిసారి ప్రత్యేక రూపాన్ని చూపిస్తుంది అంటే ఒక శబ్దానికి ఒక రూపం ఉంటుంది అలాగే ఒక రూపానికి ఒక శబ్దం అనుసంధానమై ఉంటుంది ఒక బిడ్డ పుట్టినప్పుడు సౌరమండలం యొక్క ఆ రేఖాగణిత క్షేత్రాన్ని బట్టి మనం పూర్తి విశ్వాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు కానీ అది కొంచెం క్లిష్టం కనీసం సౌరమండల యొక్క రేఖాగణిత క్షేత్రాన్ని బట్టి ప్రజలిలా ఏ శబ్దం బాగుంటుందో చూసి ఆ రోజు ఆ సమయంలో పుట్టిన వారికి అది పెడతారు దీనికి ఒక రకమైన ప్రమాణాలున్నాయి కానీ దానికి ఒక శాస్త్రీయత కూడా ఉంది ఎందుకంటే సంస్కృతంలో యాభై నాలుగు అక్షరాలున్నాయి వీటిని కొన్ని వందల చిన్న శబ్దాలుగా విడగొట్టచ్చు ఆ చిరు శబ్దాలతో మనుషులకి పేర్లు పెట్టాలంటే చాలా కష్టం ఒకవేళ వాళ్ళకి మళ్ళీ పేరు పెట్టాల్సి వస్తే అంటే వాళ్ళు బ్రహ్మచర్యం లేదా సన్యాసం తీసుకుంటే అప్పుడు మేము కొంచెం జాగ్రత్త తీసుకుంటాం వాళ్ల జన్మని బట్టి కాదు వాళ్ళెవరు అనే అంశాల్ని బట్టి వాళ్ళకిచ్చే దీక్షను ఎలా తీసుకున్నారు అనేదాన్ని బట్టి పేరు పెడతాం ఆ పేరు లేదా శబ్దం సరితూగేలా ఉంటుంది అర్థం కోసం కాదు అర్థం అనవసరం ఎందుకంటే దాన్ని మనం కల్పించుకోవచ్చు మీరు మీ పిల్లలకు ఎలాంటి పేరు పెట్టాలంటే మీరు వాళ్ళని పిలిచినప్పుడల్లా వాళ్లల్లో ఏదో ఒకటి కరిగిపోవాలి కానీ మీరు అనిరుద్ అని పేరు పెడితే అతను విదేశాలు వెళ్ళినా లేదా ఇప్పుడు మన దేశంలో కూడా మీరు బెంగళూరు వెళితే వాళ్ళు యాండీ అని పిలుస్తారు మీరు జనక్ అని పేరు పెడితే వాళ్ళు జాక్ అంటారు మనకి తెలీదు పేరుని ఎలా మారుస్తారు అది జరుగుతుంది పేరుకున్న అర్థం ముఖ్యమే మీరు ముక్తి మార్గంలో ఉంటే మీరు ఉచ్చరించే పేరు శబ్దం చాలా ముఖ్యమవుతుంది ఎందుకంటే భారతీయ సమాజాల్లో ఎక్కువ జాగ్రత్త తీసుకునేవారు మగపిల్లల విషయంలో ఆడపిల్లల కంటే కూడా ఎందుకంటే ఇదేదో లింగ వివక్షత కాదు ఎందుకంటే మీరు వాడితో జీవించాలి అమ్మాయి మరొకరి సమస్య ఎందుకంటే మీరు పోయేదాకా వాడు మీతోనే ఉంటాడు మీరు చనిపోతున్నప్పుడు మీరు వాణ్ణి శివ అని పిలిస్తే బావుంటుంది అది శామ్ అయితే ఏం చేయాలి అందుకే పేరెంట్స్కి భయం పిల్లాడు తన పేరు తానే ఎక్కువగా వాడ్డు కాని తల్లిదండ్రులు మాటిమాటికి ఆ పేరే పిలవాలి అది కుటుంబం యొక్క రేఖాగణితానికి అనుగుణంగా ఉండాలి అమ్మాయికి ఏం పేరు పెట్టాలో వాళ్ళకి తెలీదు తను ఎవరిని పెళ్లి చేసుకుంటుందో తెలీదు అందుకే ఆడపిల్ల పేరుని పెళ్ళిల్లో మార్చేవారు మీకు తెలుసా ఒక ఇరవై ఐదేళ్ల క్రితం వరకు కూడా ఆడపిల్లలు పెళ్లికి పేరు మార్చుకునేవారు భర్త పేరు చూసి అతని గుణగాణాలు జాతకం గట్రా చూసి దానికి అనుగుణంగా పేరు మార్చుకునేవారు అదిప్పుడు అవమానం అనుకుంటున్నారు నేనెందుకు మార్చుకోవాలి లేదు ఎందుకంటే అన్నిటినీ దుర్వినియోగం చేశారు కాబట్టి అందరూ అన్ని విషయాల్ని ఎదిరిస్తారు దీన్ని సరిగ్గా నిర్వహిస్తే అందరూ దీన్ని ఒప్పుకునేవారు అలా న్యాయంగా సరియైన విధానంలో నిర్వహించనప్పుడు అది సమస్య కూర్చుంటుంది మగపిల్లలకి పేరు పెట్టటం ముఖ్యంగా చూసేవారు ఎందుకంటే వాడితో ఉండాలి కాబట్టి ఇప్పుడు ఈ రోజుల్లో వాడు విడిగా వెళ్ళిపోతున్నాడు కాని ఆ రోజుల్లో మీరు చనిపోయేదాకా మీతోనే ఉండేవాడు అందువల్ల ఇది ముఖ్యం మీరు పలికే పేరు కుటుంబం యొక్క రేఖాగణితంతో అనుసరించి ఉండటం